వర్మగారు అంటే సినిమా విషయంలో మీరు సినిమా తీస్తూ ఏపీలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు. మొన్న రాజమండ్రిలో సెంట్రల్ జైలు దగ్గర కూడా ఫోటో తీసి రెచ్చగొట్టేలా ఫోటోలు పెట్టడం అనేది రెచ్చగొట్టడం అంటే ఒక వర్గాన్ని పొద్దున్న లెగిస్తే ఎవరన్నా ఏం చేస్తారని ఇంకొకళ్ళు మీ స్టేట్మెంట్ చేస్తారు కదా. నేను నమ్ముతున్నా జై, నేను జై అనేది ఒక గ్రూప్ని జై అంటే ఎందుకంటే నాకు ఆ గ్రూప్ అంటే ఇష్టం. సో మీరు ట్విట్టర్ అయినా ఎక్కడైనా ఏమైనా మా నోరెప్పి మాట్లాడితే ఎవరో ఒకళ్ళ మీద ఒపీనియన్ వేస్తాం సార్. అంటే మీ ఒపీనియన్ మీరు సినిమా రూపంలో మీ అభిప్రాయం చెప్పడం జరుగుతుంది, కానీ ఏపీలో ఈ సినిమా రిలీజ్ పక్షంలో సో మీ మీద దాడులు కావచ్చు, మిమ్మల్ని అడ్డుకోవడాలు కావచ్చు అని జరుగుతూ ఉంటాయి. అంటే నా మీద కన్సర్న్ మీకు నా జాగ్రత్త గురించి మీరు కన్సర్న్ పడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. సార్ మీరు యాజ్ అ డైరెక్టర్గా యూఆర్ హ్యావింగ్ ఎవరీ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఆర్ యువర్ దిస్ థింగ్ ఇన్ ది ఫిలిం త్రూ ద మీడియా ఆఫ్ ఫిలిం, కానీ సెంట్రల్ జైలు ముందు నిలబడి ఒక ఫోటో దిగి దాన్ని పోస్ట్ చేసేసి దాన్ని ట్విట్టర్లో పెట్టేసేసి ఇట్ ఈస్ నాట్ ప్రొవోకింగ్ రెచ్చగొట్టడం అంటారా? ఎవరు రెచ్చగొడుతున్నా అది నాకు అర్థం. అదేంటండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ మీద స్కిల్ స్కామ్ మీద నేను వందల ఇంటర్వ్యూలు చేసి నా ఒపీనియన్స్ చెప్పాను. ఓకే, రాజమండ్రి సెంట్రల్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జరిగింది, ఏదో ఒక మేజర్ థింగ్ జరిగింది, నేను వెళ్ళాను అక్కడ ఫోటో తీసుకున్నాను. ఏంటి ప్రాబ్లం? ఏంటి ఫోటోతో ప్రాబ్లం కాదు, మీరు డైరెక్టర్గా ఒక సినిమా తీసి ఆ సినిమా ద్వారా మీ అభిప్రాయాలు మీ సినిమాకి ట్వీట్ చెప్పడం ఓకే సార్, చెప్పడం ఓకే, బట్ ఇన్ వాట్ కెపాసిటీ యూ టుక్ దట్ యాజ్ అ కామన్ మ్యాన్? యాజ్ అ కామన్ మ్యాన్ ఆబ్వియస్లీ, యాజ్ ఓన్లీ యాజ్ అ కామన్ మ్యాన్. యా, మై మోటివ్ ఈస్ టు మేక్ దిస్ పీపుల్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఏం బయటపడాను నేను, మొత్తం నాకన్నా బయటకి ఎప్పుడు చెప్పడం, ఇంకా నేను తప్పిస్తే నేను బయటపడిన అంటే ఇంక అంతకన్నా భూత ఉండదు. సరే, అంటే వర్మగారు నేను అనుకుంది నేను చేస్తున్నాను, నేను అనుకున్నా చేస్తున్నాను, నా అభిప్రాయం నేను చేస్తున్నాను అంట. అలాగే మీ సినిమా మీద కూడా ఎవరేమనుకున్నా చెయ్యొచ్చు. కరెక్ట్, అంతేనండి, అంతే పర్ఫెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు వ్యూహం చూశారు, మీరు అది నమ్మలేదు అనుకోండి, మీరు తీసుకోండి, ఎవరు తిన్నారు ఎవరు కాదన్నారు, అందరూ తీసుకోవచ్చు కదా సినిమాలు, అలా సినిమాలు తీసుకోవచ్చు. యా, గతంలో ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కూడా అమరాజ్యంలో లక్ష్మీ సెంటియర్ రిలీజ్ ఆగింది. సో ఇప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్ అనే దాన్ని హైలైట్ చేసి ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది వేరే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అక్కడ ఒక ఇదేంటంటే, ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీకు యాక్చువల్గా 48 hours ముందు మీరు క్యాంపెయిన్ ఆపేయాలి. ఏదైనా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేసేది అదొక ఎలక్షన్ కమిషన్ రూల్ ఉంది. ఇప్పుడు 48 hours ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఏంటి, అందరూ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, అందరూ స్పీచ్లు ఇస్తున్నారు, వాళ్ళు మీటింగులు పెడుతున్నారు, లేకపోతే టెలివిజన్లో యాడ్స్ ఇస్తున్నారు, వాటిలన్నింటిలోనే ఒక సినిమా కూడా వస్తుంది. బికాజ్ దిట్ ఈస్ జస్ట్ ఏ మీడియం, దెర్ ఇస్ నో రీజన్ డిఫరెన్స్ బిట్వీన్ దట్. యా,